इंता कार्यक्रम देशा के वनतेलंगा कलाकार राजीव गांधी यूथ ऑनलाइन क्विज कंपटीशन लॉन्चिंग कोसम चीफ गेस्ट रावण समाजमंत संतोष पड़े वास्तव का मा एनएसयूआई यूथ कांग्रेस नायक इधर एंत शिक्षा तक एंटे राहुल सिप्ली गारु मन समय इतने एर्पट्टे बागले अंदमे लॉन्चिंग राहुल सिप्ली गारु वच्चिंडु प्राइज डिस्ट्रिब्यूशन की प्रियांका गांधी गारु वस्तारु पातिक वेल मंदिनि एर्पाटु चेसि राहुल सिप्ली गारु ने ఆస్కార్ అవార్డు వచ్చినందుకు కాంగ్రెస్ పార్టీ తరఫున సన్మానం చేసే బాధ్యత నేను తీసుకుంటా. నేను చాలా మనస్ఫూర్తిగా చెప్తున్నా, నేను చాలా రోజుల నుంచి చూస్తున్నా ఆస్కార్ అవార్డు తీసుకొచ్చిన అత్యంత సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చిన ఒక బలహీన వర్గాలకు సంబంధించి ప్రపంచంలోనే మనకు వన్నదిస్తే రాష్ట్ర ప్రభుత్వము అద్భుతమైన స్వాగతం పలికి పెద్ద ఎత్తున ప్రభుత్వం నజరానాలు ప్రకటించి మన వాణ్ణి సన్మానిస్తాడు అనుకున్నా. నిరాశ కలిగించింది నాకు. కాంగ్రెస్ పార్టీ తరఫున మనము 10 లక్షల రూపాయల నగదు బహుమతి ఇచ్చి ఈ ఆర్టిస్టును ప్రోత్సహించాల్సిన బాధ్యత. ఇట్ ఇస్ టోకెన్ అంటే మేము గుర్తించిన మా కళాకారుణ్ణి అని మనం సొంతంగా గుర్తుపెట్టుకొని అతనికి పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టండి. ఇంకా సిగ్గులే కూడా కూర్చుని కొట్టండి. ఎందుకు అంటే మనం ఎవ్వరం చేయలేని పని. మనం జీవితంలో ఊహించినా కూడా టీవీలో ఆస్కార్ అవార్డులు చూడడం తప్ప ఆస్కార్ అవార్డు తీసుకునే అవకాశం నాకు తెలిసి వేదిక మీద ఉన్న వాళ్ళకి ఎవ్వరికి, రాహుల్కు తప్ప ఇంకెవ్వరికి అవకాశం వస్తుందని కూడా నేను అనుకోవడం లేదు. వచ్చింది. అతన్ని నిజంగా మనందరం మనస్ఫూర్తిగా అభినందించాల్సిన అవసరం ఉంది, సన్మానించాల్సిన అవసరం ఉంది, నజరాన ప్రకటించాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ పక్షాన రాహుల్ సిప్లే గారికి 10 లక్షల రూపాయల నజరానని ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కొత్త సంవత్సరం కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ఏర్పడుతుంది. తనకి కోటి రూపాయల నగదు కాంగ్రెస్ పార్టీ నుంచి మనం ఇద్దాం ప్రభుత్వంలో. ఎందుకంటే ఎప్పుడు పడితే అప్పుడు ఎవరికి పడితే వాళ్లకు గెలిచే అవకాశం రాదు, పోటీలు ఉండే అవకాశం అసలే రాదు. అట్లాంటి గెలిచి యువతకి ఈరోజు ఆదర్శంగా నిలబడ్డ రాహుల్ సిప్లీ గంజ్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. ఎందుకంటే పర్సనల్గా మనకు ఉండే రిలేషన్తో తను ఈ కార్యక్రమానికి వచ్చిండు. నిజంగా ఈ రాష్ట్రం యువత ఈరోజు ఆదర్శంగా తీసుకోవాలి. అండ్ చాలా సంతోషంగా ఉంది నేను ఈ యొక్క ఈ క్యాంపెయిన్ లాంచ్లో నేను పార్టిసిపేట్ చేయడం. అండ్ నేను యువతకిచ్చే సందేశం ఏమన్నా నా తరఫున నేను ఇవ్వాలనుకుంటే నన్ను నేనే ఒక పెద్ద ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఎక్కడో నాయి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన వాడిని, ఎక్కడో ఒక స్లమ్స్ నుంచి మంగళాట అనే ఓల్డ్ సిటీ ఏరియాలో ఒక మంగళాట అనే అమర్నార్ కాలనీలో పుట్టినటువంటి వాడిని, ఒక నాయ మా నాన్న ఒక బార్బర్. ఆ మా నాన్న ఎందుకు ఆ థాట్ పుట్టిందో నాకు తెలియదు. అరే నా కొడుకు సక్కగా చదువుతలేడు, వీడిని కూడా తీసుకెళ్ళి సేమ్ మళ్ళీ అదే పని చేపిస్తాం. మా నాన్నకు ఆ ఒక్క థాటే రాలేదు. ఆ ఒక్క థాట్ రాకపోవడం వల్లనే నేను ఇవ్వాల. ఇంతకుముందు సేమ్ వీళ్ళకి నా చీరలో కూర్చొని ఉంటుంటే మళ్ళీ ఇప్పుడు వేదిక మీదకి వచ్చిన. సో మా నాన్న ఒక్క థాట్ నాకు ఈ రేంజ్కి మార్చింది. ఎందుకంటే అది ఒకప్పుడు నేను ఫిలిం నగర్ జూబ్లీహిల్స్ పోవాలంటేనే బండి వేసుకొని స్టార్ట్ చేసుకొని పోతుండే. అది ఫిలిం నగర్ జూబ్లీహిల్స్ ఎట్లుంటారని, పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటాయంట, మంచి గుట్టలు కొండలు ఉంటాయంట, పెద్ద పెద్ద స్టార్లు ఇల్లులు ఉంటాయంట అని చెప్పేసి ఆ ఒక్క ప్రయత్నం, ఆ ఒక్క కష్టం, నా సింగింగ్ నేను నమ్ముకున్న విధానము జిందగీలో ఏ రోజు కూడా నేను ఎప్పుడు కూడా ఏమంటారంటే అవకాశాలు రాని రోజులు, హెయిట్ రేట్ చేసిన రోజులు, వరవిడి బాగా పాడట్లేదు అని చెప్పిన రోజులు, బొచ్చడి దినాలు నేను లైఫ్లో ప్రీవియస్ లైఫ్లో చూసుకుంటే, కానీ అన్నింటినీ ఫేస్ చేసుకుంటా ముందుకు వెళ్తా పోతా ఉన్నా పోయిన తర్వాత ఏదో ఒక రోజు అవకాశం వచ్చి డోర్ తట్టింది. ఆ అవకాశం వచ్చి డోర్ తట్టిన రోజే యునో ఈ ఆస్కర్స్ కానివ్వండి. మా ఓల్డ్ సిటీలో ఏమంటారు అంటే ఓల్డ్ సిటీ టు ఆస్కర్స్ అంటారు, గల్లీ బాయ్ టు గోల్డెన్ గ్లోబ్స్ అంటారు. ఇవన్నీ అవార్డులు గెలుచుకొని మంచి పై స్థాయికి రావడం జరిగింది. సో గైజ్ నేను అందరికి కోరుకునేది ఏంటంటే ఎప్పుడు కూడా మీరు కష్టపడేటప్పుడు లైఫ్లో హోప్స్ అనేది వదులుకోవద్దు. ఆల్వేస్ కీప్ ట్రై డూయింగ్ హార్డ్ వర్క్. ఏదో ఒక రోజు వచ్చేసి మీ అవకాశం వచ్చేసి మీ తలుపు నెడుతుంది. అదే వచ్చిన రోజు మనం ప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి అండ్ ఈ సభలో నన్ను ఒక వ్యక్తిని చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ రేవంత్ అన్న. థ్యాంక్స్ అలాట్.